నేను ఒకటే కోరుతున్నాను, మీరు దయచేసి పాయకరాపేట పట్టణంలో ఉన్నటువంటి అందరూ బాలబాలికలకి ఇంక్లూడింగ్ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల అయినటువంటి శ్రీప్రకాష్ లో కూడా ఒక్కరు కూడా మిస్ కాకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని మనం అందజేయాలి. మన నియోజకవర్గంలో చాలా చక్కగా అందరూ కూడా ఈ టెస్ట్ చేయించుకున్నారు, అందరికీ కూడా పరికరాలు వచ్చాయి అనేటువంటి విషయం మనందరం కూడా వినాలి. మరి అవసరమైతే కార్యక్రమానికి మన గౌరవ పెద్దలైనటువంటి మరి మన అదర్ మన గౌరవ మంత్రి గారినో లేకపోతే గౌరవ ఎమ్మెల్యేలనో గౌరవ జిల్లా కలెక్టర్ గారినో వీళ్ళందరూ పిలుద్దాం. పిలిచి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని కొంచెం కొద్దిగా నెమ్మదిగానే మనం మరీ ఎక్కువగా స్పీడ్గా కాకుండా నెమ్మదిగానే ఈ కార్యక్రమాన్ని మనం టేకప్ చేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నేను మనవి చేస్తూ సిటీ న్యూస్ పైకరావుపేట. ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర కళాశాల కబడ్డీ పోటీలు శ్రీప్రకాష్ విద్యా సంస్థలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడ 2 రోజుల పాటు జరిగే కబడ్డీ పోటీలను విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ సహించి విజయప్రకాష్ ప్రారంభించారు. క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆయన ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తిని కనపరచాలని కోరారు. శ్రీప్రకాష్ లో ఘనంగా ప్రారంభమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్ర కళాశాల కబడ్డీ పోటీలు స్థానిక శ్రీప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ అయిన స్పేసెస్ డిగ్రీ కళాశాల నందు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్ర కళాశాల కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్ విజయ్ మోహన్ మరియు శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి శ్రీ సిహెచ్ విజయప్రకాష్ జెండా వందనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ విజయ్ మోహన్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి కబడ్డీ పోటీలకు వచ్చిన విద్యార్థులు చక్కని ఆట తీరు కనబరచడమే కాకుండా మిగిలిన వారి నుండి తమ ఆట తీరు మెరుగుపరుచుకునే చిట్కాలు నేర్చుకుని తమ ఆట తీరు మరింత అభివృద్ధి పరుచుకునే చిట్కాలు నేర్చుకుని తమ ఆట తీరు మరింత అభివృద్ధి పరుచుకోవాలని విద్యా సంస్థలు ఇటువంటి ఆట పోటీలకు ప్రాధాన్యమిస్తాయని అందువల్లనే ఈ పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. విద్యా సంస్థల సమితి కార్యదర్శి శ్రీ సిహెచ్ విజయప్రకాష్ మాట్లాడుతూ ఈ పోటీలను ఇక్కడ నిర్వహించేందుకు అనుమతిచ్చిన ఆంధ్ర విశ్వవిద్యాలయ బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పోటీలందు సుమారు 20 టీములు పాల్గొన్నాయని ఈరోజు ప్రిలిమినరీ సెలక్షన్స్ జరుగుతున్నాయని ఫైనల్స్ మరియు బహుమతి ప్రధాన కార్యక్రమం 13వ తేదీ నాడు జరిగే ముగింపు కార్యక్రమం నందు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా టేబుల్ టెన్నిస్ సెక్రటరీ శ్రీ మోహన్ బాబు, స్పేసెస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వీరాజు, వైస్ ప్రిన్సిపల్ పెనుగొండల సుబ్బారావు, బులయ్య కాలేజ్ ప్రిన్సిపల్ డైరెక్టర్లు శ్రీజి కృష్ణారెడ్డి, శ్రీ వై శ్రీనివాసరావు, ఫిజికల్ డైరెక్టర్లు శ్రీ ఎంబీడివి ప్రసాద్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజ్ ఎలమంచి డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ గారైన ఎంవీడివి ప్రసాద్ గారు, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టాఫ్ డాక్టర్ జి కృష్ణారెడ్డి గారు, శంకర్ గారు బీవీకే కాలేజీ సమతా కాలేజీ నుంచి వెంకటేశ్వర గారు, అదేవిధంగా 5వ సెలెక్టర్ కూడా ఉన్నారు డాక్టర్ ఎల్బి కాలేజ్ వై శ్రీనివాసరావు గారు. ఈ వీరు సెలెక్ట్ చేసిన టీము ఆంధ్ర యూనివర్సిటీ తరఫున మంగళూరులో డిసెంబర్ 1వ వారంలో జరగబో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ
మెన్ కబడ్డీ టోర్నమెంట్కి పాల్గొనడానికి వెళ్తుంది. చాలా మంచి ప్లేయర్స్, మంచి టీం ఉందని చెప్పేసి సెలెక్టర్స్ మేము కూడా భావిస్తున్నాము. మరి ఒకసారి ఈ టోర్నమెంట్ చేయడానికి ముందుకు వచ్చిన కళాశాల సిబ్బందిని, ఎస్పెషల్లీ సెక్రటరీ కరస్పాండెంట్ అయిన శ్రీ విజయప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వారు గతంలో కూడా వారు ఆటలు ప్రోత్సహించడమే కాదు, మంచి క్రీడా సదుపాయాలు ఉన్నాయి, వచ్చిన పిల్లలకు కూడా మంచి సదుపాయాలు, మంచి భోజనం అవన్నీ ఏర్పాట్లు బాగా చేస్తారు. ముందు ముందు కూడా వారు ఇంకా పెద్ద పెద్ద టోర్నమెంట్లు ఆంధ్ర యూనివర్సిటీ తరఫున ఆర్గనైజ్ చేస్తారని భావిస్తారు. టీమ్ సెలక్షన్ మీట్ ఇక్కడ శ్రీప్రకాష్లో హోస్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. గతంలో స్పేసెస్ డిగ్రీ కాలేజ్ తరఫున ఆల్రెడీ మనం ఇదివరకు ఒకసారి హోస్ట్ చేశాము. ఈ మీట్ మాకు హోస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా విజయమోహన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇక్కడి నుంచి పిల్లలు, సెలెక్ట్ అయిన పిల్లలు మంగళూరులో కూడా ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కబడ్డీ రూరల్ గేమ్గానే మిగిలిపోకుండా పునః ఇంటర్నేషనల్ స్థాయిలో అద్భుతంగా రాణిస్తుంది. దాంట్లో పిల్లలకు కూడా మంచి కెరీర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పిల్లలు మనస్ఫూర్తిగా ఆడి మంచి భవిష్యత్తు సాధిస్తారని మనస్ఫూర్తిగా. ఇచ్చిన హామీ మేరకు 15 ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రికి ఆటో వర్కర్స్ కృతజ్ఞతలు తెలిపారు. తుని పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ సెంటర్ వద్ద వరసిద్ధి వినాయక ఆటో వర్కర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం జగన్ ప్రభుత్వ విఫ్ దాల్సిటి రాజఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందింది. ఆన్లైన్లో నమోదు చేసుకున్న ఆటో డ్రైవర్ల ఖాతాలకు ప్రభుత్వం నేరుగా 10,000 రూపాయలు జమ చేసింది. ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో తుని పట్టణంలో ఆటో వర్కర్స్ యూనియన్ సంబరాలు జరుపుకుంది. స్థానిక గర్ల్స్ హై స్కూల్ సెంటర్ వద్ద వరసిద్ధి వినాయక ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు రైలంగి రమణగౌడ్, ఎస్కే క్వాజా, శ్రీహర్ రాజు, సత్యనారాయణ సత్యనారాయణ, పి సత్యనారాయణ, డి శ్రీను, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆటో సోదరులందరూ కూడా ఆటో టాక్సీ సోదరులు పడుతున్న కష్టాలను ఆయన కళ్ళారా చూసి ఏలూరులో ఆటో సోదరులకు అందరికీ కూడా సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున నేను మీ అకౌంట్లో పడేలాగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఆటో సోదరులకి, టాక్సీ డ్రైవర్లు సోదరులకి అందరికీ కూడా మాట్లాడడం జరిగింది. ఆ మాట ప్రకారమే వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 3 నెలలకి మొన్నటి రోజున ఏలూరులో ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టడం, అలాగా 10,000 ఇచ్చిన మాట ప్రకారం 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్ల అకౌంట్లో పడటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా మాట తప్పని మడం తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు పెట్టి ప్రజలకు మంచి పాలన అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆటో సోదరులందరికీ వాహనమిత్ర ద్వారా 10,000 రూపాయలు ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని ఈరోజు తుని పట్టణ 15 వార్డులో ఉన్న గర్ల్స్ హై స్కూల్ సెంటరు ఆటో యూనియన్ నొక్కు సోమరాజు గారు ప్రెసిడెంట్ గారు, అలాగే ఆ కార్యవర్గ సభ్యులందరూ కూడా దాడిశెట్టి రాజా గారికి అలాగే జగన్ గారికి ఈ యొక్క కృతజ్ఞతగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. దానికి నిన్ననే మా యొక్క వైఎస్ఆర్ నాయకులు టౌన్ పట్టణ అధ్యక్షులు రమణగౌడ్ గారిని, అలాగే శ్రీహర్ రాజు గారి సోడి సత్యనారాయణరావు గారిని, అలాగే వైఎస్ఆర్ నాయకులందరినీ కూడా పిలవడం కూడా మేము చాలా కృతజ్ఞతాభావంగా ఈరోజు ఆటో సోదరులకి జగనన్న దాడిశెట్టి రాజన్న తరఫున ఎప్పుడు వినూతనంగా ఉంటామని మాటిస్తున్నాం. జంట పట్టణాల్లో షిరిడి సాయినాథుని నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. షిరిడి సాయి పూజలతో సాయి మందిరాలు కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తుని పైకరాపేటలోని సాయిబాబా మందిరాలు దేదీప్యమానం చేస్తున్నాయి. షిరిడి సాయినాథుని నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయిబాబా ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తుని పట్టణంలోని మెయిన్ రోడ్లో గల సాయిబాబా ఆలయంలో 9 రోజుల పాటు జరిగే మహోత్సవాలు దేదీప్యమానం చేస్తున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి బాబాను దర్శించుకుంటున్నారు. ప్రత్యేకత శ్రీవాళ్ళు బాబా గారి పాత్రలో తిరిగి పనులైపోయింది. ఇక్కడ కూడా బాబాకు భక్తులు విశేష పూజలు కావిస్తున్నారు.
శ్రీ షిరిడి సాయిబాబా వారి 151వ పుణ్యతిథోత్సవం. శ్రీ షిరిడి సాయిబాబా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి దశమికి ఈ సంవత్సరం 2019వ సంవత్సరానికి 151 సంవత్సరములు గడిచినవి. అయితే షిరిడిలో ప్రతి సంవత్సరము కూడా బాబావారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టినటువంటి పుణ్యతిథి నాడు షిరిడిలో విశేషముగా కార్యక్రమాలు, విశేషముగా అభిషేకములు, పూజా కార్యక్రమాలు, సమాధి పూజ చేస్తారు. అదేవిధంగా తుని మార్కండరాజుపేట నుండి కూడా బాబావారి ఆలయం నుండి ప్రతి సంవత్సరం కూడా సమాధి ఉత్సవములు, తునిలో మొట్టమొదటిసారిగా మార్కండరాజుపేట బాబావారి ఆలయం నుండి సమాధి ఉత్సవం. మహాకాయ ధూళి కోటి సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ మహాకాయ ధూళి కోటి సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ సద్గురవే నమః. ఆత్మానం చ సంప్రోక్ష మీ మీద నక్షత్ర శుభయోగ శుభకరణ యావం గుణ విశేషేన వశిష్టాయ సవతిదో మమ మమ కణమ. షిరిడి సాయిబాబా వారి 22వ నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ రోజు సత్యరథములు మరియు అన్నదాన కార్యక్రమం గ్రామ ప్రజల సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. కావున ఇలాంటి మా సాయి ఉద్యోగం టీకి మరెన్నో కార్యక్రమాలు చేయడానికి గ్రామ ప్రజల సభ మాకు సహకారం అందిస్తూ ఇలాంటి మరెన్నో విజయాలు కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా గ్రామానికి మంచి పనులు చేసుకుంటూ వస్తాము. చెలవు తీసుకుంటాం. శ్రీ సాయి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 22వ నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని, ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ తుని పైకరంపేట. తుని మండలం వెలమగత్తూరు గ్రామ ఇలవేలుపు శ్రీ తలుపులమ్మ అమ్మవారికి భక్తులు కుంకుమ పూజలు కావించారు. ధర్మ ప్రచారంలో భాగంగా ఇక్కడ జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి పర్యంతం చేశాయి. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు కావించారు. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఓం వసుధారణ్యై నమః. ఓం నమామి కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షియై నమః. శ్రీ నమః. ఓం అనంగ భువనేశ్వరయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం నిత్యప్రేమ్ణాయై నమః. ఓం మోహినియై నమః. ఓం పరమాయై నమః. ఓం ఆనంద. సిటీ న్యూస్ తుని. తుని మండలం వెలమగత్తూరు గ్రామంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు దేదీప్యమానం చేశాయి. అమ్మవారి ఉత్సవాల ముగింపు సందర్భంగా గ్రామస్తులు జగన్మాతకు పసుపు కుంకుమలతో సారం సమర్పించారు. సారీ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించిన భక్తులు జగన్మాత దుర్గమ్మకు పసుపు కుంకుమలతో సారి సమర్పించారు. తుని మండలం వెలమగత్తూరు గ్రామంలో కొలుగుదీరిన కనక దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా మహిళలు అమ్మవారికి సారి సమర్పించారు. తమ ఇళ్లలో వండిన వంటకాలతో పురవిందులకుండా ఊరేగింపుగా ఆలయానికి వచ్చి సారిను దుర్గమ్మకు సమర్పించారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షుడు పోతల రమణ, దుగ్గల నాగేశ్వరరావు, సూరెడ్డి లోవరాజు, కిల్లి సన్యాసిరావు, చప్పా శ్రీను, రొంగలి అప్పులు, తమరడ సత్యనారాయణ పాల్గొన్నారు. Thank you.
చెందిన 8 మరియు 9 వార్డులకు చెందిన ప్రజలు శరణ నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని పురవీధులుగుండా ఊరేగించి తాండవ నదిలో నిమజ్జనం చేశారు. యువత కేరింతలతో ఆనందంలో మునిగి తేలియాడారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, బాబు, రెడ్డి గణేష్, నారాయణ, నాగేంద్ర, బాలాజీ, లక్ష్మణ్, కుమార్, ప్రకాష్, సురేష్, దుర్గ తదితరులు పాల్గొన్నారు. మీతో చిందు